రిలాక్స్, నెమ్మదిగా తర్వాత వస్తే కట్టు చేస్తా. స్లోలీ రిలాక్స్, రెండు చేతులు ఛాతీ శ్వాస తీసుకొని శ్వాస కొంచెం దూరం రెండు చేతులు ఎదురు వస్తుందమ్మా. వస్తుందండి. మొత్తం హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసేసుకోండి. ఇక్కడ చేసేసారు ఆల్రెడీ, ఇది అయిపోయిందా? ఫింగర్స్ స్లోలీ రిలాక్స్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వచ్చిన పెట్టి రెస్టింగ్ ముదురు. కుడి కణుక, ఎడమ కణుక, మెడకు ఎక్సర్సైజ్ చేద్దాం. బ్యాక్ ఫార్వర్డ్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ పూర్తిగా లెఫ్ట్ కి వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ రైట్ చేస్తాం. తల నుంచి బ్యాక్ తింటు చేసి తింటు పైకి రైట్ కాదు
స్లోలీ రిలాక్స్, రొటేషన్ చేయండి. రివర్స్ స్లోలీ రిలాక్స్. చున్నీ తీసుకోండి. నిన్నటి మెడ ఎక్సర్సైజ్ ఇవాళ మెడ విడిపించాను. చున్నీ సపోర్ట్ తోటి తలపైకి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి వైపు ఉన్న అంచుని ఎడమ చేత పట్టుకుంది. చున్ని ఎడమ వైపు ఉన్న చున్ని కుడి చేత పట్టుకోవాలి. చున్ని సపోర్ట్ తోటి తలను తిప్పుతున్నాం. సులోచన గారు మీరు నాకు కనపట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లా, నాకు ఎందుకో సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది. యువతలకు జరిగి కూర్చోవచ్చుగా, కొంచెం మధ్యలోకి రండి. ఇంకా యువతలకి స్లోలీ రిలాక్స్. ఒక అంచుని పిరుదులు తిందా, రెండో అంచుని భుజం తిందా. గట్టిగా లాగ్ పెట్టి తల ఎడం వైపు చూసి, చున్నీ కుడి భుజం మీద ఉంది, తల వెనక్కి ఎడం వైపు తిప్పుతుంది. ఇంకా వీలైతే బెండ్ చేయొచ్చు తలని ఇట్లా భుజాన్ని కానిస్తుంది. ఎలా బాగుంటే అది చూసుకోండి. స్లోలీ రిలాక్స్. చేయి మార్చు. ఇప్పుడు ఎడం భుజం మీదుగా టైట్ చేసి పట్టుకొని కుడివైపుకి తలని స్ట్రెచ్ చేస్తున్నాం. భుజం కానిస్తుంది. చున్నీ కదలదు, చున్నీ ఇక్కడే ఉంటుంది. ఓన్లీ మన తల మాత్రమే కుడి భుజాన్ని కానిస్తుంది. ఈ విధంగా చూసారా, ఎదురుగా ఉండేదానికి ఆ వర్చువల్గా చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇక్కడ మీకు ఇంతమందికి లో ఎవరికి కూడా రాగ్ రాట్లా, కానీ అక్కడ వర్చువల్లో చేసేవాళ్ళు వేరుగా ఉంది. వీడియో లాంచ్ చేసుకుంటే అర్థమవుతుంది. అంటే అప్పుడప్పుడైనా ఫిజికల్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉంటే ఫాలో అప్ లాగా ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్కే పరిమితం అవ్వకూ, కొంచెం అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. ఫిజికల్ క్లాస్ అంటే ఇది, వర్చువల్ అంటే ఆన్లైన్ క్లాస్.
స్లోలీ రిలాక్స్. ఇది కూడా చేసేద్దాం. చున్నీ సప్ చున్నీ ఫార్వర్డ్ బ్యాక్. ఇది డిస్టెన్స్ తగ్గించే కొద్దీ ఎక్కువ ఎక్సర్సైజ్ బాగా, అంటే వెనక్కి విచ్చుకోవడంలో యాంగిల్ తగ్గుతుంది. మీరు చూసుకోండి ఎలా బాగుందో, మీ కన్వీనియంట్ని బట్టి డిస్టెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. రివర్స్ స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి కళ్ళు మూసుకొని. ఇప్పటిదా చేసిన ప్రక్రియ తాలూకు భుజాల్లో ఎలాగో శక్తి ప్రసారం నడుస్తుంది గమనిస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. కొన్ని నిలబడి వామప్స్ ఈరోజు సూర్య నమస్కారాలు చాలు. ముందుగా స్వైసు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఛాతీ భాగంలో కాళ్ళ పిక్కల్లో శక్తి ప్రసారాన్ని గమనిస్తూ వెళ్ళారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ లెఫ్ట్ రైట్ 3 4 5 7 8 9 10 కాళ్ళ మధ్యకి అప్ 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 స్లోలీ రిలాక్స్. రెండు చేతులు డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్. స్లోలీ నడుము చేతులు పొత్తుగల
స్లోలీ మెడకి లెఫ్ట్ రైట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 అర్ధచక్రాసన్. స్లోలీ రిలాక్స్. తాడాసన్. తిరిగి తాడాసన్. స్లోలీ రిలాక్స్. న్యూరో మస్క్యులర్ హ్యాండ్ ఎక్స్ప్రెస్ డీప్ బ్రీతింగ్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. రెండు చేతులు చాలు. కుడిచే 5,000 ముక్కుల ముద్ర క్లాక్ యాంటీ క్లాక్. రివర్స్. ఎడమ చేయి రివర్స్. ఆల్టర్నేట్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. కాల్ మార్చ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసుకోండి. రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి కళ్ళు మూసుకొని. ఇప్పటిదా చేసిన ప్రతి పనికి రెండు వైపులా మెడ దగ్గర నుంచి చేతి వచ్చేవాళ్ళు ఛాతి భాగం శక్తి ప్రసారం ఎలా నడుస్తుందో గమనిస్తున్నారు. ఛాతీలో ఆ సెన్సేషన్స్, వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తుంది, వాటి సాక్షిగా చూడండి. అవి ఎలా డిమినిష్ అవుతున్నాయి అంటే ఫస్ట్ ఉన్నంత ఉధృతంగా ఉండవు, స్లోగా తగ్గిపోతూ ఉంటుంది ఆ వైబ్రేషన్, దాన్ని గమనిస్తూ ఉంది. స్లోలీ రిలాక్స్. సిట్అప్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. నమస్కారం. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. రెండు అరచేతులు మోకాళ్ళు తలెదురుగా మోకాళ్ళు రొటేషన్.
రివర్స్ నడుము చేయి మోచి ఎడమక కాల్ మెడల్ ఎక్సర్సైజ్ పాదం గుండ్రంగా రివర్స్ ఎడమ కాలు రివర్స్ కట్ చక్రాసనం సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ స్లోలీ రిలాక్స్ స్పైనల్ అడ్జస్ట్మెంట్ స్పైన్ స్ట్రెచింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్లో కుడి చేయి ఎడమ భుజం మీద ఎడమ వైపుకి ఫార్వర్డ్ బెండ్ అయ్యి క్రాస్గా మళ్ళీ క్రాస్గా బ్యాక్కి రైట్ అప్ తలపై సెకండ్ ఇచ్చారు ముందు పెళ్లి చూసింది లెఫ్ట్ తీసుకున్నాక స్లోలీ రిలాక్స్ చేయి మార్చుకోండి స్లోలీ రిలాక్స్ త్రికోణాసనం చేయండి ఎడమ చేతి ఎడమ కాలు మెడల్ పట్టు స్లోలీ రిలాక్స్ అదర్ సైడ్ విలమ త్రికోణం కుడి చేస్తే ఎడమ కాలు మెడల్ పట్టు
స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడికాలు మేడం. వృక్షాసన. కాల్ మార్చి స్లోలీ రిలాక్స్. గర్భాసనం చేద్దాం. కుడికాలు ఎడమ కాలు మీద కుడిచే లోపలి కింద ఓవర్లాప్ చేసి నమస్కారం. ఎడమ కాలు కుడికాలు మీద ఎడమ చేలోకి కింద పైన ఉన్న ఎడమ కాలు ముడుస్తున్నా, అదే మెలిపిస్తున్నా. కింద కాలు ఎంత వీలైతే అంత ముడుస్తూ నాలుక చేర్చలేము. కాలు మార్చి ఎడమ కాలు ముగిస్తున్నా, నటరాజు మలాసం చేసి వాటర్ బాటిల్ దగ్గర పెట్టి నడుము చేతులు హిప్ జాయింట్ కి సైడ్స్ హిప్ రొటేషన్. ఫైనల్ రొటేషన్.
రివర్స్. స్లోలీ చేరిని ముసుకోవచ్చు. మీరు కూర్చోండి కదా. టెన్ 11 12 1 నమస్కార్ ఓం సూర్య రవయే నమః 2 3 4 5 6 7 8 10 11 12 1 నమస్కార్ ఓం సూర్యాయ 2 3 4 5 6 7 8 9 10 11 12 Om Vanave Namaha 2 3 4 5 7 8 9 10 11 12 Om Khagaya Namaha 2 3 4 5 6 7 8 9 10 11 12 1 Namaskar Om Tulsi Namaha 2 3 4 5 6 7 8 9 10 11 ఓం హిరణ్య గర్భాయ నమః. చేయగలుగుతారా? సిక్స్ అయిపోయినాయి, చేస్తారా? లేకపోతే పడుకొని ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు. ఓకే, స్లోలీ రిలాక్స్.